శుభం వ్యాధు శీఘ్ర వ్యారంభ కర్కాటక రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో బుధాదిత్యం కనిపిస్తోంది. అదేవిధంగా మనం చూస్తే షష్ఠ స్థానంలో గురుడు, కేతువు, సప్తములో శని, అదేవిధంగా భాగ్యంలో కుజుడు, అలాగే మనం తీసుకుంటే వ్యయ స్థానంలో శుక్రుడు రాహు కనబడుతున్నాడు. ప్రత్యేకించి కర్కాటక రాశిలో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సప్తములో ఉన్న శని సహకరించడు, ఎందుకంటే లగ్నంలో రవి ఉన్నాడు కాబట్టి. రవి శని యొక్క కాంబినేషన్ మంచిది కాబట్టి తండ్రి కొడుకుల మధ్య వైరము, అలాగే సప్తములో ఇటువంటి భావం కలుగుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా కొంత అన్యోన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. దీని తోడుగా భాగ్యంలో కుజుడు కూడా బలంగా లేకపోవడం అని ఏంటంటే అక్కడ అదృష్టం కూడా కలిసి ఉంచే అంశంగానే ఉండడం, అంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అదొక నష్టము, తర్వాత మానసికంగా ఒక అదృష్టం కూడా కలగనప్పుడు ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం వల్ల కుజుడు వల్ల కొంచెం నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి వాడు యోగకారుడు అయినప్పటికీ కూడా వాడి వల్ల నష్టం అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఈసారి. అంచేత వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అలాగే 12వ ఇంట్లో ఉన్న శుక్రరాహువులు కూడా పెద్దగా సహకరించారు. అక్కడ శుక్రుడు రాహు ఎప్పుడైతే సహకరించారో కొత్త నిర్ణయాలు ఏమి తీసుకున్నా దానివల్ల నష్టమే తప్ప లాభం జరగదు. సో ఒక 15 రోజుల కాలంలోని ఏదైతే వ్యాపారం ఉందో ఆ వ్యాపారం అలాగే నడిచేటట్టు కాను, అలాగే ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారం ఎలాగ ఉన్నదో అలాగ ఉన్నట్టుగా కానీ ఉంచేటట్టుకు ప్రయత్నం చేయగలిగితే మాత్రం కొంతవరకు అది మంచిదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే మనం ప్రత్యేకమైన దృష్టితో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 7వ ఇంట్లో శని, 6వ ఇంట్లో గురుడు, ఇవి రెండు కూడా మనకు అంత పాజిటివ్ సైన్గా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి వీలైనందుకు మంత్రమే శరణ్యం, అభిషేకమే సర్వస్వం అనుకోవడము, గురు మంత్ర సాధన చేయడం కానీ, లేదంటే అభిషేకం, అభిషేకం అంటే దేనికి అభిషేకం చేస్తే శివునికి అభిషేకము, నమ్మకం కానీ, చమకం కానీ, రుద్రం కానీ, శ్రీ సూక్తం కానీ, పురుష సూక్తంతో కానీ, ఓం నమ శివాయ శివ పంచాక్ష మహామంత్రంతో కానీ దేంతో ఒక దానంతో చక్కగా అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి 15 రోజులు. కారణం మొట్టమొదటి ఏంటంటే అక్కడ రవి ఇంకొక 4 రోజులు ఉంటాడు, ఉన్నంతకాలం బర్నింగ్ ఇష్యూగానే ఉంటుంది. రవి ఎప్పుడైతే పక్కకు జరుగుతాడో సింహరాశిలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి కొన్ని యోగాలు కొంతవరకు దోషములు తగ్గుతుంది కాబట్టి రవి ఉన్నంతకాలం మనం చూసుకోండి. రవి ఇలా మారినప్పుడే కుజుడు కూడా అక్కడ నుండి మారుతాడు, మీనం నుండి మేషంలో కూడా వస్తారు, ఇద్దరు ఒకే సమయంలో జరుగుతుంది రెండును. ఎప్పుడైతే ఇవి రెండు జరిగిపోతాయి కొంత నష్టం అనేది జరుగుతుంది. సో మొట్టమొదటి వారం రోజులు అంటే 15 నుండి 19, 20 వరకు మాత్రం కొంచెం వీలైనంత వరకు జాగ్రత్త ఉండగలిగితే మాత్రం సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. గురు మంత్ర సాధన చేయండి, ఇంకా వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ భాగ్యంలో అలా ఉండడం అది అంత పర్ఫెక్షన్ కాదు కాబట్టి రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది కాబట్టి ఇవన్నీ చేయడం చాలా అవసరం పడుతుంది. ఇది ఏ రంగంలో వాడికైనా సరే రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళకైనప్పటికీ, ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైనప్పటికీ, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనప్పటికీ, మెడికల్ రంగం, హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడాను కొంచెం ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తే ఎస్టాబ్లిష్ చేసినంత అలా నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే జాగ్రత్తగా ఉంటుంది. అంతకంటే గట్టిగా ఎక్కువ ప్రయత్నాలు మాత్రం 15 రోజుల మాత్రం చేయకండి, అది ఒక నష్టంకే మార్గం చూపిస్తుంది తప్ప లాభాన్ని కనిపించదు. కాబట్టి ఎంత మంత్రమే శరణ్యం అని చేసుకున్నా అది ముందు ఆరోగ్యాన్ని చూపిస్తుంది, తర్వాత ఆర్థిక బలాన్ని పెంచుతుంది, ఏ మంత్రమైనా ఏ రత్నమైనా సరే అస్ట్రాలజికల్గా. సో ముందు ఆర్థికంగా కాకుండా ఆరోగ్యపరంగా ఉండడం ముఖ్యం ముఖ్యం కాబట్టి దానికి సంబంధించిన వరకు ఈ మంత్రము అభిషేకాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.